రాష్ట్రంలో మధ్యాహ్నం 2 గంటల తర్వాత కర్ఫ్యూ అమలవుతున్న నేపథ్యంలో కర్ఫ్యూ అమలును పోలీసులు పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం ఆదేశించిన నిబంధనల మేరకు సమయం తర్వాత రోడ్లపైకి వచ్చే వారిని పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడలో కర్ఫ్యూ నిర్వహణను త్రీ టౌన్ సీఐ శ్రీరామ్ కోటేశ్వరరావు పర్యవేక్షించారు. ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూను అమలు చేస్తున్నామన్నారు. దీనికి ప్రజలు పూర్తి సహకారం అందించాలన్నారు. నమస్కారం అండి. ఈరోజు అనగా 11/6/2021 తేదీన మన ప్రభుత్వ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు విధించిన కర్ఫ్యూను అమలు చేస్తున్నాం అండి. ఇది ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ రోజు నుంచి సడలింపులు ఉన్నాయి. ఇంకా మిగిలిన సమయంలో శ్రీ మన ఎస్పీ మన ఈస్ట్ గోదావరి ఎస్పీ గారు శ్రీ నయీం అద్నాన్ నయీం అస్మి గారి యొక్క ఉత్తర్వుల ప్రకారం, అలాగే మా డిఎస్పీ గారు భీమారావు గారి ఉత్తర్వుల ప్రకారం ఇక్కడ ఇవన్నీ చేయటం జరుగుతుంది. ప్రజలందరూ కూడా కోరేది ఏంటంటే కరోనా బాగా ఉధృతంగా ఉంది కాబట్టి అందరూ కూడా ఇళ్ల వద్దనే ఉండి ఇది చేసుకోవాల్సింది. ఏదైనా కరోనా సడలింపులు ఉన్న సమయంలో కూడా అనవసరంగా బయటకు రావద్దని కోరుతున్నాం. ఎవరు కూడా వచ్చినట్లయితే చట్టబద్ధంగా తీసుకునే చర్యలకు బాధ్యులు అవుతారు. దయవుంచి అందరూ సహకరించి కరోనా ఉధృతిని అరికట్టాలని కోరుతున్నాం.